ప్రసంగాలైతేనేమి లేకపోతే ఆయన అసెంబ్లీలోని ప్రసంగాలైతేనేమి, ఇవన్నీ కూడా ఆయన భావ జాలం ఏమిటో తెలియపరచడానికని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే ఆయన ఈ జిల్లాలో పుట్టారో ఎక్కడైతే ఆయన ఇక్కడ నడయాడారో అటువంటి ఇక్కడ అలాగే ముఖ్యంగా ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నాకు మీ అందరి గుండెల్లో నందమూరి తారక రామారావు గారికి శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన నటన గురించి వేరే నేనేమి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాకు ఒక తృప్తి ఏంటంటే ఆ పాత్రల్ని ఆయన చేసిన రకరకాల పాత్రలు పౌరాణికమైతేనేమి, జానపదాలు అయితేనేమి, సాంఘిక చిత్రాలు అయితేనేమి, అవన్నీ కూడా ఇప్పుడు చేస్తూ ఆయన్ని గుర్తు చేస్తున్నందుకు ఒక కొడుకుగా అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. ఆయన మరి అసామాన్య నటుడు. ఆయన ఆయన పౌరాణిక నటిస్తుంటే పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారాయన, జానపదాలకు జావలీలు పాడారు ఆయన, అలాగే సాంఘికాలకు సామెత వర్గాలను నేర్పారు ఆయన, అలాగే పంచపదం ఎక్కింది పాట నాటు కట్టింది, అలాగే కళామ తల్లి కన్నులు పండుగ చేసుకుంది కలకల నమ్మింది గలగల నమ్మింది గలమ తల్లి. అటువంటి మరి ఆయన కేవలం ఈ ఎక్కడ మన మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడైతేనేమి, లేకపోతే నటనలో చేసిన ప్రవేశాలు ఆయన పాత్రలోకి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అయితేనేమి ఒక నటాచారుడుగా, అలాగే ఆయన పాత్రలను ఆకలింపు చేసుకుని నటనకు జీవం పోసిన నట ధీరశాలి నందమూరి తారక రామారావు గారు, అలాగే ఆయన ఒక కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగా ఒక ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తల్లి ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని చెప్పుకునే దమ్ము ధైర్యం సత్వ అలాగే ఆత్మవిశ్వాసం తెగింపు వాటిలను సానబెట్టి పదును పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే సత్తా ఇచ్చిన తెలుగు నిజమైన హీరో నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముడకముందే మరి ఈ రాజకీయాలంటూ తెలిపి ఆయన రాకముందు రాజకీయాల్లోకి అసలు రాజకీయాలంటే పెద్ద ఆసక్తి లేని వాళ్ళు, అలాగే అసలు తెలియని వాళ్ళు కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టి జనానికి ఉపయోగపడేవి సానుకూలమైనవి ప్రవేశపెట్టి మరి అందరికీ ఏదైతే ముందు ఆయన ఏ నినాదంతో అయితే పార్టీని పెట్టారో ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం ఉందో నేను ఖర్చుకుండని సామాన్య మనుషులకు కావలసిన వాళ్ళకి అవసరమైన గూడు గూడు గుడ్డ అందించి ఆనాడు మన దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తులకు సమాన హక్కు ఇవ్వడం అయితేనేమి, అలాగే ఈ యొక్క కిలో బియ్యం 2 రూపాయలకి నాడు మరి 20 లక్షల మంది కుటుంబాలకు ఆయన పంపిణీ చేయడం జరిగింది, అలాగే ఈ యొక్క జనతా అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటిలను అంటే అటు వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఈ జనతా అవసరాన్ని పంపిణీ చేయడం అయితేనేమి, లేకపోతే ఈ వృద్ధులకు 30 రూపాయల పెన్షన్ అయితేనేమి, అలాగే ఈ యొక్క పక్క ఇళ్ళు కాంక్రీటు స్లాబులతో ఈ పక్క ఇళ్ళు నిర్మించడం అయితేనేమి, రైతులకు విద్యుత్ కరెంటు 50 రూపాయలకు ఉత్తమేమి, లేకపోతే భూమి శస్త రద్దు చేయడం అయితేనేమి, అలాగే ఒక విప్లవాత్మక సామాజిక విప్లవాత్మక ఏదైతే ఈ యొక్క పటేల్ పట్టువారి వ్యవస్థ ఉందో తెలంగాణలో వాటిని రద్దు చేసి అలాగే ఈ మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల బతికే ప్రభుత్వం సుమారుగా 330 ఈ తాలూకాలను 1104 మండలాలుగా ప్రజల బతికే పాలన తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, అలాగే ప్రగతి దిశగా మరి రైతులకు కూడా అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా ఆయన ప్రారంభించడం జరిగింది, అలాగే ఈ యొక్క ఊళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి
కోసం ఒక ఈ యొక్క ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో మన వీధులకు ఒక 20%, అలాగే మహిళలకు 9% రిజర్వేషన్ను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క బీసీలు ఎస్టీలకి బీసీలకి 14 నుంచి 15%, అలాగే ఎస్టీలకి 9 నుంచి 4 నుంచి 6% దాకా రిజర్వేషన్ పంపించేయడం అయితేనేమి. అలాగే మహిళలకి ప్రత్యేక ఈ పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం అయితేనేమి తిరుపతిలో. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ గురుకుల పాఠశాలలు ఉన్నాయో ఆశ్రమ పాఠశాలలు, అలాగే ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు. అలాగే ఇక్కడికి మనకి అంజనీయ అయితేనేమి, సుజల సమంతి అయితేనేమి, తెలుగు గంగ అయితేనేమి, ఇవన్నీ ఆయన మానస పుత్రికలు. అలాగే తెలంగాణలో అక్కడ నిజాం సాగర్ అయితేనేమి, శ్రీరామ్ సాగర్ అయితే దేవాదుల భీమా పథకాల వాటి అభివృద్ధి అయితేనేమి, ఇటువంటి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు. అలాగే ఈ యొక్క క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అత్యున్నతమైన విద్యను పేదలకు అందుబాటులో తీసుకురావడం అయితేనేమి. అలాగే ఆయన నేషనల్ ఫండ్ చైర్మన్గా ఉంటూ మరి జాతీయ స్థాయిలో సుమారుగా 11,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేయడం అయితేనేమి. అలాగే మాండలిక వ్యవస్థను ఈ కమిషన్ ఏర్పాటు చేసి మాండలిక ఈ సిఫారసులను అమలు చేయడం అయితేనేమి. ఇలాంటివి అలాగే ఈ అక్కడ కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక ఇక్కడ రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క సఖ్యత వాళ్ళ అనుబంధం బాగుండేలా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం ఏంటి, ఇలాంటివి ఎన్నెన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఇవాళ మరి చరిత్ర ఆయన గురించి ఇంకా ముందు ముందు తరాల వారికి ఇవన్నీ వాళ్ళకి తెలవడానికి ఈ యొక్క అవకాశం ఆయన ఈ యొక్క శత జయంతి ఈ ఉత్సవ సందర్భంగా మరి వాళ్ళు ఇక్కడ విజయవాడలో జరుపుకోవడం ఈ యొక్క ఆయన చారిత్రక ప్రసంగాలు. అలాగే అక్కడ అలాగే రేపు హైదరాబాదులో 2020 రెండో కార్యక్రమం కూడా అక్కడ జరుపుకోబోతున్నాం. సో ఈ పండగ కేవలం ఇక్కడే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, లేకపోతే పక్క రాష్ట్రాల్లో కాదు, మన దేశంలోనే కాదు, ఎక్కడ తెలుగు వాళ్ళున్నా మొత్తం ప్రపంచం అంతా ప్రపంచవ్యాప్తంగా గెలమిన కాలుతాయని, అయితే ఖతార్లో అయితేనేమి, అక్కడ ఇంగ్లాండ్లో అయితేనేమి, ఆస్ట్రేలియాలో అయితేనేమి, అన్ని దేశాల్లో కూడా ఎక్కడ తెలుగు వారు ఉన్నారో అందరూ కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఇంటిలోనూ ఒక పండుగగా మనం ఎలాగైతే పండుగ జరుపుకుంటామో, ఒక సంక్రాంతి లేకపోతే ఒక దీపావళి లేకపోతే ఒక ఇటువంటి పండుగల్లో ఇది ఒక పండుగగా వాళ్ళందరూ ఆయన ఈ యొక్క శత జయంతి పండుగను జరుపుకుంటున్నందుకు అందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే ఆయన చేసిన సేవలకి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి. అలాగే ఈ యొక్క కమిటీ ఏదైతే ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకుంటున్నారో జరుగుతుందో ఆ కమిటీ సభ్యులందరూ కూడా అంటే మన చైర్మన్ టీడీపీ జనార్దన్ గారికి అయితేనేమి, లేకపోతే కాటకర ప్రసాద్ గారికి, అలాగే షరీఫ్ గారికి అయితేనేమి, మన అలాగే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అట్లూరి అశ్విన్ గారికి, అలాగే కంటమనేని రవిశంకర్ గారికి, విక్రమ్ పూల గారికి, అలాగే భగీరథ గారికి, అట్లూరి నారాయణ గారికి, శ్రీపతి సతీష్ గారికి, కేసీఆర్ రావు గారికి, అలాగే మధుసూదన్ రాజు గారికి, కేవీఎస్ మధుసూదన్ రాజు గారికి, మండవ సతీష్ గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి, పార అశోక్ గారికి, అందరూ కూడా వాళ్ళు చేస్తున్న కృషికి నా అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరు కూడా రామారావు గారు ఆయన మ్యాగ్నానిమిటీకి ఆయనకున్న ఆయన చేసిన సేవలకి మీ యొక్క కృతజ్ఞతలు మీ యొక్క శ్రద్ధాంజలిని ఘటించడానికి ఇచ్చేసే ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు, నా కుటుంబ సభ్యుల తరఫున అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, తెలుగుదేశం.
తెలుగుదేశం బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఇప్పుడు కొంతమందికి సత్కారాలు రాంపిల్ల నార్సాయమ్మ గారు స్వాతంత్ర సమరయోధురాలు